అయిన వాళ్ళు కలిసి రాలేకపోవడం, అలాగే కాని వాళ్లతో కయ్యం పెట్టుకునే పరిస్థితి లేకపోవడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇదే విధంగా ఉంది. కాని వాళ్ళంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఏదైనా పరిస్థితిలో ఎలాంటి సందర్భంలోనైనా ఎదురుదారి దిగాలన్నా మాటల తోటాలు సంధించాలన్నా వన్ మెన్ ఆర్మీ లాగా చంద్రబాబు ముందుకు వెళ్లాల్సిందే తప్ప వెనకాల ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు అంటే 22 మంది ఎమ్మెల్యేలు మేమున్నామంటూ ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఇలాంటి టైంలో చంద్రబాబు గారు ఏం చేయాలి అనే అయోమయ పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రస్తుత రాజకీయ పరిణామాల సారాంశం. అయితే ఇదే టైంలో భారతీయ జనతా పార్టీ అంశం. భారతీయ జనతా పార్టీతో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది, 2019 ఎన్నికల ముందు 2014 ఎన్నికల టైంలో ఎలా రాసుకు పూసుకు తిరిగారు అనేది అందరికీ తెలిసిందే. ఇలా వాళ్ళిద్దరికి కలిసి కాపురం ఎలాంటి ఫలితాలనిచ్చింది, ఎలాంటి విమర్శలకు దారి తీసింది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు చంద్రబాబు గారికి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఏం గ్యాప్ ఫిల్ చేసుకోవాలి, వేరే మార్గం ఎందుకు లేదు అంటే ఇప్పటికే ఉన్న వాళ్ళందరినీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎంపీలు కానివ్వండి, మిగిలిన చోటామోటా నాయకులు కానివ్వండి, లేదంటే ఒక మోస్తరు సీనియర్ నాయకుల్ని రండి రండి అంటే భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించుకోవడం, అక్కడ చేర్చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి టైంలో ఎప్పుడూ కూడా ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయకపోవడం, ఒకప్పుడు హోదా కోసమే దూరం అయ్యామని చెప్పి హోదా కోసమే భారతీయ జనతా పార్టీని వదిలేశామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మధ్య హోదా విషయం ప్రస్తావన తీసుకురావట్లేదు, ఎందుకు హోదా గురించి భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్రానికి కానీ మోడీకి కానీ ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చెందిన ఎంపీలు లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ మంత్రుల్ని లేదంటే సంబంధిత శాఖలకు చెందిన నాయకుల్ని కలిసినప్పుడు, అలాగే ప్రధాని మోడీ గారిని కలిసేందుకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశం మాట్లాడేందుకు వాళ్ళు రెడీగా ఉంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరూ కూడా ప్రత్యేక హోదా అంశం అక్కడ అసలు తెర మీదకు తీసుకురావట్లేదు. భారతీయ జనతా పార్టీ నేతలను కానీ మంత్రులను కానీ కేంద్ర పరిపాలన మీద కానీ ఎలాంటి విమర్శలు చేయట్లేదు. దీంతోనే అర్థమవుతుంది ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం. రేపొద్దున వచ్చే ఎన్నికల్లో కానీ, రేపు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నెక్స్ట్ వచ్చే సాధారణ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ గనక ఉనికి చాటుకోవాలంటే, మనుగడ కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసిగట్టుగా ముందుకు వెళ్ళాలి అనేది చంద్రబాబు గారి ఆలోచనగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే టైంలో భారతీయ జనతా పార్టీ ఏమన్నా పుంజుకుంటుందా, కేంద్రంలో దేశంలో పరిస్థితిలో మొత్తం ఏమన్నా మార్పు వచ్చిందా అంటే, ఒకప్పుడు మొన్నటి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు దాదాపుగా చతికిల పడుతున్న పరిస్థితి. అంటే 70% తామే లీడ్లో ఉన్నామని చెప్పుకున్న ఇప్పుడు 40% పడిపోయిన పరిస్థితి. రేపొద్దున జరగబోయే పలు రాష్ట్రాల్లో కీలక ఎన్నికల్లో కనుక అక్కడ భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుకోలేకపోతే పరిస్థితి ఏంటనేది ఆటోమేటిక్గా అప్పటికే ప్రజలకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి వేరే ఆప్షన్ కనిపించట్లేదు. ఒకవేళ జనసేన తన వైపే ఉంది అని అనుకున్నా జనసేన నుంచి పెద్దగా తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసి వచ్చేది ఏమి ఉండదు. అంటే ఇద్దరూ కలిస్తే ఏదో కొన్ని సీట్లు సాధించుకుంటారేమో, ఒక అగ్రెసివ్గా వైఎస్ఆర్సీపీ మీద జగన్ గారి మీద దూకుడుగా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. కానీ రేపొద్దున్న గెలుపు తీసుకొచ్చేంతగా ఉపయోగపడుతుందా లేదనేది వాళ్ళకి అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కనుక జతకడితే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అనేది ప్రస్తుత పరిస్థితులు చూసిన చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ అవి ప్రస్తుత రాజకీయాలకి ఎంతవరకు ఉపయోగపడతాయి, వాటి వల్ల ఏమన్నా కలిసి వచ్చేది ఉందా, జగన్ గారిని ఢీకొట్టడానికి లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కలిసి కదిలించే అంతగా ఈ రాజకీయ పరిస్థితులు ఏమన్నా మార్పు వస్తుందా, ఇప్పటికే అన్ని రకాలుగా ఏ రకమైన పావులు కదపాలో అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీతో కలిసేందుకు ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అనేది సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలు. ఆ విమర్శలు కొట్టిపారేస్తున్న సందర్భం లేదు. మేము భారతీయ జనతా పార్టీతో కలిసేది లేదని ఏ నాయకుడు ముందుకొచ్చి చెప్పట్లేదు. కానీ ఈ విమర్శలు, ఈ ఆరోపణలు ఇలా ఉన్న నేపథ్యంలో వీళ్ళు సైలెంట్గా తెర వెనక భారతీయ జనతా పార్టీతో మంత్రాలు పెట్టుకోవడం, పొత్తులకు వీళ్ళు మళ్ళీ దారులు వెతుక్కోవడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, అతి తొందరలోనే ఒక దీనికి సంబంధించిన మార్పులు కనిపిస్తాయి అనేది కొంతమంది కీలక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి అది ఎంతవరకు సాధ్యమవుద్దని వేచి చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.